గీత గోవిందం అనే ఈ కథ ఒక 2 ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ అయ్యిందండి. శ్రీరస్తు శుభమస్తు పోస్ట్ ప్రొడక్షన్ లో ఉంటుండగా అరవింద్ గారు దీన్ని చూస్ చేసుకున్నారు. సో ఈ కథ ఆయనకి ఎంత ఇష్టం అంటే నన్ను బయటికి వెళ్ళనీయలేదు. సో ఇవన్నీ సెట్ అవడానికి కూడా చాలా టైం పట్టాయి. కాకపోతే అందరూ అడిగేవారు నన్ను ఏంటి ఎంత టైము ఏంటి ఎంత టైం అని. కానీ వాళ్ళెవరికి తెలియదు ఏంటంటే ఈ రెండు సంవత్సరాలు నాకు జస్ట్ ఒక రెండు నెలలు కూడా కాదు అంతలా ఈ గీత గోవిందం క్యారెక్టర్లో నేను ఇన్వాల్వ్ అయ్యాను. సో నా ఈ రెండు సంవత్సరాల ఎఫర్ట్ నాకు దొరికిన ఆర్టిస్టులు విజయ్ కానీ రష్మిక కానీ, సో వాళ్ళకి రాసిపెట్టుంది సినిమా, అలానే సక్సెస్ నాకు రాసిపెట్టుంది. విజయ్ హ్యాట్స్ ఆఫ్ నీ సంస్కారానికి. ఒక్క డైలాగ్ కాదు, ఒక్క సీన్ కాదు, ఒక ఎక్స్ప్రెషన్ కాదు, దేనికి కూడా నేను ఎందుకు ఇలా చెయ్యాలి అని అడగలేదు నన్ను. కంప్లీట్గా గోవిందం నా హార్ట్లో ఉన్న క్యారెక్టర్ని యాజ్ ఇట్ ఈస్గా నేను ఏమనుకున్నానో దానికి మించి 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 పెర్ఫామ్ చేసావు. హ్యాట్స్ ఆఫ్ టు విజయ్. అండ్ రష్మిక, ఆ రాసిపెట్టు ఉందనే పదం నీకే. వాసు గారు, మీరు నా మీద పెట్టిన నమ్మకాన్ని డెఫినెట్గా ఈ సినిమా డెఫినెట్గా మనందరికీ చాలా మంచి జరుగుతుంది. అండ్ గోపి సుందర్ సార్, 5 పాటలు ఇచ్చారు, 5 సూపర్ హిట్ సాంగ్స్ అవుతాయి రిలీజ్ తర్వాత డెఫినెట్గా ప్రతి అమ్మాయి ప్రతి అబ్బాయి. సో డెఫినెట్గా అందరూ కనెక్ట్ అవుతారండి ఈ సినిమాతో. ఇంకొకసారి